Hi friends, welcome back to Van's Kitchen. Today we are going to make a spicy Andhra style chicken curry. Let's go to the video. 3 tablespoons dhania, 1 teaspoon miriyalu, 2 green elaichi, 5 jeetipappu chinnaga cut chesindi, 3 tablespoons kobbari. Meeru gasgas use cheyochu, ivi rendu use cheyakunda ledha 3 use cheyochu combination lo. 1 inch dalchina chekka, 1 teaspoon jilakara, 4 lavangalu and 1/2 teaspoon soompu ginjalu masala cheyadaniki. Gravy cheyadaniki 1/2 cup noona, 1.5 tablespoon allam vellulli paste, 2 pedda ullipaya cut chesindi, 1 pedda tomato cut chesindi, kothmiri koncham cut chesindi, 4 pachimirchi podavuga cut chesindi, chenda karivepaku, 1 kg chicken pieces. Chicken ni marinate cheyadaniki 1/2 tablespoon nimmarasam, 1/2 teaspoon pasupu, uppu taste ki tagginattu, karam taste ki tagginattu. First chicken pieces lo marinating ingredients ani add chesi baga mix chesukovali. Baga mix chesesi oka 2 hours marinate avanivandi. Chicken marinate avutunappudu side lo masala prepare cheseyochu. Low to medium heat lo pan lo masala ingredients ani add chesukondi, kobbari and jeedipappu tappa. Low to medium heat lo dry roast cheyali. మంచి అరోమా వచ్చేదాకా, అరోమా వచ్చాక జీడిపప్పును కొబ్బరి యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా మళ్ళీ రోస్ట్ చేయండి. బాగా రోస్ట్ అయ్యాక హీట్ని టర్న్ ఆఫ్ చేసేసి ఆరబెట్టుకోవాలి. బాగా కూల్ డౌన్ అయ్యాక గ్రైండ్ చేస్తే మనకి మసాలా ఇలా రెడీ అయిపోతుంది. అదే ప్యాన్లో 1/2 కప్ నూనె యాడ్ చేసుకోండి మీడియం హీట్లో. ఎంత ఎక్కువ నూనె యాడ్ చేస్తే అంత బాగుంటుంది కర్రీ. కరివేపాకుని పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఫ్యూ సెకండ్స్ బాగా సాటే చేశాక దాంట్లో ఉల్లిపాయ యాడ్ చేసేయచ్చు. ఉల్లిపాయ స్లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా సాటే చేస్తూ ఉండాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేయచ్చు. పచ్చి స్మెల్ పోయాక టొమాటో యాడ్ చేసి బాగా స్మూత్ అయ్యేదాకా కుక్ చేయండి. తర్వాత చికెన్ పీసెస్ యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసేసి మూత వేసి చికెన్ని కాసేపు కుక్ అవ్వనివ్వాలి. చికెన్ ఒక 30% కుక్ అయ్యాక దాంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టిన మసాలా యాడ్ చేసేయచ్చు. అవసరమైతే కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ బాగా మిక్స్ చేసేసి మూత వేసి కుక్ చేయాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి, అప్పుడే కింద పట్టుకోకుండా ఉంటుంది. చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయ్యాక కొంచెం కొత్తిమీర జల్లి మళ్ళీ కుక్ చేయండి. ఫ్యూ మినిట్స్లో ఆయిల్ మీద రావడం స్టార్ట్ అవుతుంది. మీరు ఎంత ఆయిల్ యాడ్ చేసి కుక్ చేసారో దానికి తగ్గినట్టు ఆయిల్ పైన వస్తుంది. చికెన్ బాగా కుక్ అయ్యి ఆయిల్ మీద వచ్చాక స్టవ్ ఆపేయచ్చు. స్పైసీ ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ స్పైసీ ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీని పరాటా, రోటీ, నాన్తో సర్వ్ చేయొచ్చు, లేదా ప్లెయిన్ రైస్తో కూడా సర్వ్ చేయొచ్చు. సర్వ్ చేస్తున్నప్పుడు కొంచెం ఉల్లిపాయతో సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. బాగా స్పైసీగా ఈ చికెన్ కర్రీ ట్రై చేసి చూడండి. మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.